సార్ నమస్తే సార్. సార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏంటంటే పొలిటికల్లోని ఆయన్ని అందరూ కూడా గెలిపించుకున్నారు. ఆ హ్యాపీనెస్లో ఉన్నా సరే ప్రజలందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉందన్నమాట. అరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న పొలిటిక్స్లో కానీ బిజీ అయిపోతే మూవీస్ సంగతి ఏంటి, సినిమా ఇండస్ట్రీకి ఇంకా గుడ్ బై చెప్పేస్తారా, లేకపోతే మళ్ళీ అటు పాలిటిక్స్ ఇటు మూవీస్ రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూ చేస్తారా అని చెప్పి చాలా ఉన్నది. సో ఆయన ఇండస్ట్రీకి మళ్ళీ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఆయన మళ్ళీ కొత్త సినిమాలు అంగీకరించకపోవచ్చు, కానీ ఈ సగం సగం ఫినిష్ అయిన సినిమాని ఖచ్చితంగా ఫినిష్ చేస్తారు. ఎందుకంటే రామారావు గారు ఆయన కూడా ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యి కూడా ఆయన వేషాలు యాక్ట్ చేశారు, ఫినిష్ చేశారు. అట్లా ఫినిష్ చేయాల్సిన బాధ్యత, ఎందుకంటే కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి. హరిహర వీరమల్లు ఏదో పెద్ద పెద్ద కాస్ట్లీ సినిమా అవన్నీ మధ్యలో అయిపోతే ఏమైపోతారు, కనుక చేస్తాడు. బట్ కాకపోతే ఇప్పుడు కాకుండా ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఇమీడియట్గా ఉన్నాడు కనుక కాస్త అక్కడ సెటిల్ అయినాక దెన్ మన వారంలో నెలలో ఒక వారం రోజులు షూటింగ్కి కేటాయించి మిగతా రోజులు తన మంత్రివర్గానికి అలా జరుగుతాయి. తప్పు కూడా లేదు, ఈ కెన్ డూ ఇట్, ఈ హ్యాస్ టు డూ ఇట్. అంతేకాని వాళ్ళు గాలికి వదిలేయటం పద్ధతి కాదు. ఇవాళ నాకు పదవి వచ్చింది కనుక మీ కర్మ అనరు. అలా సినిమా ఫీల్డ్లో కూడా దాదాపు ఎందుకు రామారావు గారు చేశారు, కృష్ణ గారు ఎంపీగా ఉన్నప్పుడు చేశారు. సో ఎవరు దీన్ని తప్పట్లు చేస్తారు. అసలు ఇవన్నీ కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు ఉన్న సమస్య ఏంటి, అది ఈ సినిమాలు చేస్తారా చేయదా చేస్తారా ఇప్పుడు కాబట్టి ఆరు నెలల తర్వాత చేస్తారు ఇవన్నీ సాల్వ్ అయితే నార్మల్. అతను ముందున్న సమస్య ఏంటి, అతను ఇవాళ ప్రజల్లో ఒక నమ్మకాన్ని పుట్టించాడు. 32,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు, దానికి దీనిగా హెల్పింగ్గా ఈ వాలంటీర్లు ఉన్నారు, వీళ్ళు ఒక డేటాని బయటికి పంపించి చేశారు, ఇది నాకు ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చెప్పాడు. ఇది నా ఊహ కానీ నా యొక్క అనుమానం కానీ కాదు, ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్టు అని 10 మందిలో బహిర్గతంగా చెప్పాడు. ఈ మాటను ప్రజలు నమ్మారు. అమ్మో 32,000 మంది అమ్మాయిలు మిస్ అయితే ఈ జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈయన పవన్ కళ్యాణ్ పవర్ స్టారు, ఆవేశపరుడు, బాగా మాట్లాడుతున్నాడు, ఈయన్ని గెలిపించుకుంటే ఆ 32,000 మన అమ్మాయిలని మన దగ్గరికి తీసుకొచ్చి అప్పచెప్తాడని ఆ తల్లిదండ్రులు కానీ చుట్టూ ఉన్న సమాజం కానీ నమ్మి ఈయన మాటలు నమ్మి ఓట్లేశారు. ఇవాడ గెలిచినాక అతను ముందున్న బాధ్యత ముందు అది. ఆల్రెడీ మొన్న ఒక అమ్మాయి దొరికినట్టు, ఒక అమ్మాయి కాశ్మీర్ దొరికింది, ఒక అమ్మాయికి 32,000 మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారని ఒక ఆఫీసర్ చెప్పాడు అన్నాడు. ఇప్పుడు ఆ మాట వాస్తవమే అయితే, ఆ మాట నిజమే అయితే, నీతి నిజాయితీ కోసమే రాజకీయాలకు వచ్చారన్న పవన్ కళ్యాణ్ మాట నిజమైతే, ఈ విషయం కరెక్ట్ అయితే, ఇవాళ అతను దాన్ని నెరవేర్చవలసిన బాధ్యత ఉంది. 32 తన ఆఫీసర్ ఎవరు, ఆఫీసర్ చెప్పిన విషయాలను అన్ని తీస్తూ 32,000 మందిని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పి వాళ్ళ కడుపు కోతను తీర్చి వాళ్ళ కన్నీటిని తుడిచి వాళ్ళకి అండగా నిలిచి ప్రజల ముందు తను నేను రాజకీయాల కోసం అబద్ధాలు చెప్పలేదు, రాజకీయాల కోసం ప్రజల్ని భ్రమ పెట్టడం కోసం సొల్లు కబుర్లు చెప్పలేదు, నిజమే చెప్పాను, ఇది నిజం అని నిరూపిస్తే అందుకనే వీళ్ళ చేస్తాను. ఆ పార్ట్ అతను చేయాలి. చెయ్యకపోతే, అతను అలా కనుక చేయకపోతే చాలా అపస్మారం అవుతాడు. ఎందుకంటే ప్రజలు ఈ తెలియని నిజాయితీ పౌరుడు మాట్లాడి చదువు పవన్ కళ్యాణప్పుడు నేను చాలా నీతిగా ఉంటాను, నిజాయితీగా ఉంటాను, నేను ఎవరిని క్షమించను, తప్పు చేసిన వాళ్ళు అని అంటూ ఉంటాడు కదా. మరి ఆ మాట నిజమైతే ఎలక్షన్ కోసం ప్రజలను మభ్యపెట్టడానికి మాట్లాడిన మాటలా అవి, లేక స్వచ్ఛమైన నిజాయితీతో కూడిన గుండె లోతుల్లో నుంచి వచ్చిన నిజమా, అది ప్రూవ్ చేయ నిజమని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద. అది లేకపోతే జనాలు అసహించుకుంటారు, ఏసడించుకుంటారు, ఇవన్నీ గాలి కబుర్లు చెప్తాడు అనుకుంటారు, కనుక అది చెయ్యాలి. అది అందుకని నేను స్థలం చూస్తున్నాను, ఇక్కడ అమరావతిలో ఒక స్థలం చూస్తున్నాను గుడి కట్టడానికి. పవన్ కళ్యాణ్ ఇది సాధిస్తే ఇంతకన్నా మహత్కార్యం మరొకట్లేదు. 32,000 ఆడపిల్ల జీవితాలని నిలబెడితే, ఆ కుటుంబాలను నిలబెడితే అంతకన్నా మహత్కార్యం ఏం కావాలి? అంతటి మహత్కార్యం చేసిన పవన్ కళ్యాణ్కి గుడి కట్టాలి. నేను గుడి కట్టడం కోసం స్థలం చూస్తున్నాను. అది ఈయన 32,000 మంది సాధి తీసుకొచ్చేవాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పిన రోజు నేను అమరావతిలో పవన్ కళ్యాణ్కి ఒక మహత్తరమైన గుడి కడతాను. నిజంగా స్థలం కూడా వెటకారంగా చెప్పలా. ఎందుకని అమరావతిని ఎంచుకున్నారు? ఎందుకంటే అమరావతి క్యాపిటల్ అని చంద్రబాబు గారు క్యాపిటల్లో ఉండాలి కదా, క్యాపిటల్లో ఒక గుడి
ఈ సాధించినందుకు ఇలాంటి మహత్తరమైన 32,000 మంది ఆడపిల్లలు కాపాడటం మామూలు విషయం కాదు కదా. కనుక చేసిన పవన్ కళ్యాణ్కి గుడి కట్టడం చాలా సబబైన సన్మానం. కనుక నేను నా డబ్బుతోటి స్థలం కొని ఆ స్థలం కూడా చూస్తున్నాను ఆల్రెడీ. అంటే ఎదురు చూస్తున్నాను అప్పుడే అయినా కదా అని చూస్తున్నాను. నమ్మకం ఉంది ఎందుకంటే ఆవేశపరుడు, అబద్ధాలు చెప్పడు, అబద్ధాలు చెప్పలేదు, ఆ మాట తను అబద్ధం కాదు నిజం అని నమ్ముతున్నాను నేను. ఆఫీసర్ చెప్పిన మాట నిజం, నిజమే చెప్పాడు, ఆ నిజం కోసం నిలబడి ఆయన తీసుకొస్తారన్న నమ్మకం ఉందా? అంటే ఆల్రెడీ ఒక అమ్మాయిని పట్టుకున్న తర్వాత మీకు కొంచెమైన నమ్మకం ఏర్పడిందా? మిగిలిన వాళ్ళందరినీ కూడా తీసుకొస్తారు, తీసుకొస్తాడు ఆ ఆఫీసర్ ఎవడో ఇన్ఫర్మేషన్ చెప్పిన ఆఫీసర్ ఎవడో వాడిని పట్టుకొని డీటెయిల్స్ తీసుకుని త్వరితగతిన చేస్తాడు అని నమ్మకం ఉంది. అందుకని స్థలం చూస్తాం. వెటకారం కాదు. ఈ నిర్ణయం మీరు ఎప్పుడు తీసుకున్నారు సార్? అసలు నేను ఇప్పుడు తర్వాత పదవి అయినాక ఎప్పుడొచ్చి డిప్యూటీ సీఎం అయ్యాడు, మిగతా మినిస్ట్రీ అయ్యాడు, నెంబర్ టూ పొజిషన్లో ఉన్నాడు కనుక ఈ చేయగలడు, చేస్తాడు. ఎందుకంటే పైన కూడా కేంద్రం కూడా కూటమిలో భాగమే. సో నీకు పైన అప్పుడు నువ్వు చెప్పినప్పుడు ఈ విషయం చెప్పినప్పుడు పైన బంధం లేదు, ఇక్కడ అధికారం లేదు. ఇప్పుడు ఇక్కడ అధికారం ఉంది, పైన అధికారంలో ఉన్నది కూడా బంధం ఉంది. ఇప్పుడు కూడా చేయకపోతే ఇంకెందుకు? ఇప్పుడు కూడా చేయలేకపోతే ఇంకెందుకు? ఊటి మాటల ఆవేశంగా మాట్లాడటమేనా? కాదు, ఆవేశంగా మాట్లాడటమే కాదు, క్రియారూపంగా సాధించగల అవకాశం ఉన్నప్పుడు కూడా అవకాశం ఉంది కూడా, అది చేయలేకపోతే వేస్ట్ కదా. కనుక చేస్తాడు గ్యారంటీగా. అలాంటి తన తను అల్పుడుగాను వేస్ట్ మనిషి గాను అనిపించుకోడు. కష్టపడి ఇవన్నీ అధ్యయనం చేసి ఎంక్వైరీ పెట్టి తీసుకొస్తాడు అనేది ఒక నమ్మకం ఉంది నాకు. ఆ నమ్మకం మీద స్థలం చూస్తున్నాను. సాధించిన రోజు ఖచ్చితంగా మీ అందరిని పిలిచి గుడి కడతాను, గుడికి పెద్ద ఆహ్వాన పత్రిక కూడా పంపిస్తాను. ఓకే, ఈ విషయాన్ని మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం కానీ లేకపోతే ఆయనతో మాట్లాడడం కానీ ఏమైనా చేశారు ఆయన గెలిచిన తర్వాత? లేదు, చేయలేదు. ఆయనకి మీడియా ద్వారా చెప్పటం, ఆయనకి చెప్పాలి సార్. ఆయన చేయమని అడగటం మీడియా ద్వారా అడుగుతున్నాం. మీరు ఎన్నికలప్పుడు అడిగాం, ఇది మీరు ఒట్టి మాట కాదు, గట్టి మాట, ఇది నిజము, ఇది జనాలను మభ్యపెట్టాలని చెప్పిన మాటలు కావు, ఇందులో సత్యమైన ఉంది, నిప్పులాంటి నిజాలు ఇవి. కనుక మీరు ఆయన చెప్పారు నమ్మి అంటే మీరు ఆ 32,000 మందిని కాపాడండి, లేకపోతే నేను ఆ రోజు ఏదో ఎలక్షన్ కోసం మాట్లాడాను కానీ అది ఎవరో చెప్పారు నాకు కాబట్టి తప్పుడు ఇన్ఫర్మేషన్, దాన్ని బట్టి మాట్లాడాను, నన్ను క్షమించండి అని ప్రజల ముందు చెప్పాను. అది రెండిట్లో ఒకటి నన్ను మీడియా ద్వారా అడుగుతాను. ఆయన నిజాయితీపరుడు తన అంటున్నాడు కనుక, తను నిజాయితీపరుడుగా స్వచ్ఛమైన రాజకీయాలు చేయడానికి రాజకీయాలు వచ్చారంటున్నాడు కనుక ఇది సాధిస్తాడు అని నమ్ముతున్నాను. ఓకే, అండ్ ఆయన మీద ఏంటంటే ఎప్పటికప్పుడు విమర్శలు వస్తూనే ఉన్నాయి కదా. అండ్ రీసెంట్గా ఇదే వారాహి నవరాత్రులలో భాగంగా అదే కూడా గుడి ఒకటి ఒక పవన్ కళ్యాణ్కే కాదు, గుడి ఈవెన్ చంద్రబాబు కూడా గుడి కడు, చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు స్థలంలో రెండు గుడులు, ఒకటి చంద్రబాబుకి ఒకటి పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గారికి బాబుకి ఏం కారణం అంటే స్పెషల్ స్టేటస్ సాధిస్తాడు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం పుట్టిన తర్వాత ఇంతవరకు కూడా ఇలాంటి అవకాశం ఆంధ్ర రాష్ట్రానికి రాలా. 2014 బీజేపీ ఫుల్ మెజారిటీలో ఉంది, కనుక చంద్రబాబు అడిగినా ఎవరైతే ప్యాకేజ్ అన్నారు. 2019 వచ్చేటప్పటికి ఇంకా పెరిగింది, 303 సీట్లకు వెళ్ళారు బీజేపీ. కనుక జగన్ చేతులు చేశాడు, మన దగ్గర డిమాండ్ చేసి కమాండ్ చేసి లేదు, వాళ్ళు ఫుల్ మెజారిటీలో చేయరు. ఇవాళ ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇన్నాళ్ళుగా మనం పట్టి పీడిస్తున్న స్పెషల్ స్టేటస్ అనే పాయింట్ ఇవాళ మన చేతుల్లో ఉంది, కేంద్రం మన చేతిలో ఉంది. కనుక ఇంతకన్నా మంచి అవకాశం ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినకు రాదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్పెషల్ స్టేటస్ తీసుకురావాలి. దానికి తగ్గ ప్రణాళికలు ఏమైనా స్టార్ట్ అయినాయి అంటారా సార్? అదే చూసారు, స్పెషల్ తీసుకురావాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉంది. చంద్రబాబు మీద ఎందుకు ఆ బాధ్యత ఉంటుంది? ఈ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదనే 2018 బీజేపీని వదిలేసి వచ్చారు. బీజేపీని ఆ రోజు వదిలేసి ఎందుకు? రాష్ట్రం కోసం బీజేపీ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు, వైజాగ్ రైల్వే జోన్ ఇవ్వలేదు, వీటిని నేను ఇవ్వలేదు కనుక నేను ఈ ప్యాకేజీ కాదు వాడి గుడ్డు ప్యాకేజ్ తీసుకుని అది బ్రహ్మాండం అని చెప్పి ఆ తర్వాత ప్యాకేజీని తోసిరాదని మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు కనుక విభేదిస్తున్నాను. ఇవాళ మరి అదే స్పెషల్ స్టేటస్ మనకి సంజీవ్ స్పెషల్ స్టేటస్ అవసరం. ఇవాళ 17 నలుగుతున్న విషయం ఇవాళ అలా డిమాండ్ చేసి తీసుకోగలిగిన పొజిషన్లో ఉన్నాడు. కనుక ఆయన తీసుకురావాలి, తీసుకొస్తాడు అని నమ్ముతున్నాం, తీసుకొస్తాడు. ఆయన అవసరమైతే బీజేపీని వదిలేసి కాంగ్రెస్ తోటి చేతులు కలిపినా తప్పులేదు రాష్ట్రం కోసం. ఎందుకంటే గతంలో ఇది చేశాడు, ఇప్పుడు చేయొచ్చు, చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ తోటి స్పెషల్ స్టేటస్ ఇస్తామంటున్నారు.
బీజేపీనేమో మేము ఇవ్వము, ఇది ముగిసిపోయిన అధ్యాయం అంటున్నారు. సో కాంగ్రెస్ మేము ఇస్తాం, మా దగ్గరికి రా అంటున్నారు జనాలు. కనుక చంద్రబాబు బీజేపీని వదిలేసి వెళ్ళిపోయిన తప్పుడు రెండు పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేస్తారంట. 2018లో బీజేపీని వదిలేసింది అందుకే కదా. ఇవాళ ఈయన అదే మాట, ఇవాళ రాష్ట్రం కోసం బీజేపీని వదిలేస్తున్నారని కాంగ్రెస్ చేతులు కలుపుతున్నారన్న అదే లాజిక్ చెప్పినా ప్రజలు అంగీకరించారు. పవన్ కళ్యాణ్ ఎరకాట పరిస్థితి, నో అంటే స్పెషల్ స్టేటస్ వ్యతిరేకమా అంటారు, అవును అంటే చంద్రబాబుతో కలిపి నమ్మక ద్రోహమా అంటారు. అదే ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. కానీ చంద్రబాబు తన 40 ఏళ్ళ అనుభవం, 14 ఏళ్ళ సీఎం, అతని రాజకీయ తంత్రాలు మంత్రాలు అన్నీ చాలా ఉన్నాయి. సో వాటిలన్నింటినీ ఉపయోగించి పవన్ కళ్యాణ్ ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కి కేంద్రంతో కేంద్రాన్ని ఎట్లా దారి తెచ్చుకోవాలో తెచ్చుకొని అవసరమైతే కాంగ్రెస్ తోటి చేతులు కలిపోయినా స్పెషల్ స్టేటస్ తెస్తాడు చంద్రబాబు తన అనుభవం స్పెషల్ స్టేటస్. కనుక ఆయన స్పెషల్ స్టేటస్ ఇచ్చినప్పుడు అతకన్నా ఏం కావాలి, ఆంధ్ర రాష్ట్రానికి పండు వెన్నెలను తీసుకొచ్చి అనే బ్రహ్మాండమైన భవిష్యత్తును తీసుకొచ్చి ఆ స్పెషల్ స్టేటస్ తీసుకొస్తే మరి ఆయన గుడి కట్టక ఇంకెవరు కడతాం. కనుక ఆయనకి గుడి ఇద్దరికి ఈ రెండు విషయాల మీద గుడి కట్టడానికి స్థలం చూస్తున్నాం. ఓకే, సో అతి త్వరలో చూడబోతున్నాం అనమాట అమరావతిలోని మనం. గుడి కట్ట చూస్తారా లేకపోతే వాళ్ళు ప్రజలు క్షమాపణ చెప్పడం చూస్తారా? చూడాలి, చూడాలి సార్. ఏదైనా సరే ఇంకా ఇప్పుడే అధికారంలోకి వచ్చారు, మేము కూడా అదే కోరుకుంటున్నాం మీరు అన్నట్టు. అవును అవును, ఏదైనా. థ్యాంక్ యూ సార్.